శ్రీ చౌడేశ్వరి దేవి జ్యోతిష్యాలయం ప్రముఖ జ్యోతిష్యులు కాళికాదేవి ఆరాధకులు ప్రధాన తాంత్రిక శ్రీ ఎంకే శాస్త్రి గారు స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కాళికా దైవశక్తి పూజల ద్వారా పరిహారం చేయగలరు. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8050745121. ఈ వారం టోటల్గా నామినేషన్స్లో 6 ఉన్నారు. అయితే 6 టేబుల్ టాపర్స్గా ఇక్కడ కనుక చూసినట్టయితే షణ్ముఖ్, మానస్, శ్రీరామచంద్ర, రవి వీళ్ళు 4 ఉన్నారు. ఆఖరిలో సిరి, లోబోల్ ఇద్దరు కూడా కొద్దిగా డేంజర్ జోన్లోనే ఉన్నారని చెప్పొచ్చు. అయితే ఇక్కడ లాస్ట్ 1.5 డే కనుక ఓటింగ్స్ ని చూసినట్టయితే ఊహించని మలుపు ఒకటి వచ్చిందని చెప్పాలి. అది ఏంటి అంటే, మొదటిగా మనం అనుకున్నట్టుగానే లోబో చాలా అంటే చాలా తక్కువ ఓటింగ్తో ఉన్నారు. కాకపోతే ఈసారి కెప్టెన్సీ పోటీదారుల టాస్క్లో, అంటే ఇద్దరిద్దరు చొప్పున బిగ్ బాస్ హౌస్లో ఆడిన టాస్క్లో జెస్సీ చాలా నిజాయితీగా ఆడుతున్నప్పటికీ కూడా సిరి లేనిపోని కన్ఫ్యూషన్, లేనిపోని ఇన్ఫ్లుయెన్స్ వల్ల జెస్సీ ఆట మొత్తం ఖరాబ్ అయిపోయింది. మొదటగా తను ఆడకూడదు అనుకున్నాడు, తర్వాత ఆడాలనుకున్నాడు, ఇవన్నీ కూడా సిరి ఇన్ఫ్లుయెన్స్ చేస్తోందని మొన్నటి ఎపిసోడ్లో చాలా క్లియర్గా అర్థమైంది. దానికి తోడు మొన్నటి ఎపిసోడ్లో కత్తి పట్టుకుని ఆ కెప్టెన్సీ టాస్క్ ఆడటం, అలా అంతేకాకుండా ఇష్టం వచ్చినట్టుగా మిగతా వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయడం, ముఖ్యంగా రవిని ఇన్ఫ్లుయెన్స్ చేయడం, ఇవన్నీ నచ్చకపోవడంతో చాలామంది జనాలు లోబోకి వేసినట్టు తెలుస్తుంది. అంతేకాకుండా ఊహించని రిజల్ట్, సిరి చాలా వాటిల్లో లీస్ట్లో ఉన్నట్టు తెలుస్తుంది ఓటింగ్లో. అంతేకాకుండా లోబో ఈసారి షణ్ముఖ్తో కలిసి ఆ పేడ టాస్క్లో చాలా మంచిగా పర్ఫామ్ చేశాడు. ఎలాగైనా సరే గెలవాలి అన్న సంకల్పంతో ఉన్నాడు. కాకపోతే లోబో ఎలిమినేట్ అవ్వడం కొద్దిగా చాలా మందికి నచ్చలేదు. అందుకనే ఈసారి సిరి లోబోలలో సిరికి చాలా తక్కువ ఓటింగ్ వచ్చింది. అయితే ఏదైనా జరగచ్చు అన్నట్టుగా షాకింగ్ ఎలిమినేషన్ కూడా ఉండొచ్చు అన్నమాట. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.